उत्तर प्रदेश माजी मुख्यमंत्री बहुजन समाज पार्टी सीनियर नायकरालु मायावती पुट्टिन रोज संदर्भंगा बहुजन समाज पार्टी आध्वर्यंलो वेमुलवाडकु चेंदिन पलुवुरु बीएसपी नेतल आध्वर्यंलो बाइक ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా మాయావతికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ ప్రభజనం సృష్టించనుందని సందర్భంగా పలువురు నేతలు పేర్కొన్నారు। बीएसपी सीनियर नायकरालु माजी उत्तर प्रदेश मुख्यमंत्री मायावती पुट्टिन संदर्भंगा बहुजन समाज पार्टी आध्वर्यंलो बाइक ర్యాలీ చేపట్టారు। వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు నందయ్య నాయక్ ఆధ్వర్యంలో బెహన్ కుమారి మాయావతి జన్మదిన సందర్భంగా రాష్ట్రం చెందిన పలువురు బీజేపీ నేతలతో పాటు రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకే బైక్ ర్యాలీ చేపట్టినట్టు పేర్కొన్నారు। मुख्य अतिथि हाजर మ్యాకల బుంద తో పాటు జిల్లా అధ్యక్షులు వదవేలి స్వామి తదితరుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు। కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రనాయక్, కోశాధికారి అబ్దుల్ నవీ, కార్యదర్శులు బొడ్డు మహేందర్, దర్శన గంగాధర్, వేములవాడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి టోపల్ నరేష్ తో పాటు చక్కపల్లి శ్రీనివాస్, యాదపు రాజబాబు తదితరులు హాజరయ్యారు। గత 5 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా రవిల్ కుమార్ గారి ఆదేశాల మేరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి। అందులో భాగంగానే ఈ రోజు మా సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి రాజన్న జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెంలవాడ నియోజకవర్గంలో బైక్ ర్యాలీని ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతా ఉన్నది। ఇక్కడి నుంచి మొదలుకున్న బైక్ ర్యాలీ ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల కేంద్రాలను కలుపుకుంటూ కొండ్రాపేట అట్లాగే చందుర్తి రుద్రంగి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కతలాపూర్ మేడిపల్లి భీమారం మండల వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగుతూ ఉంది। మరి ఏదైతే ఇక్కడ బైంది మాయావతి గారి జన్మదిన వేడుకల సందర్భంగా మరి తాను భారతదేశంలోనే ఒక ఉక్కు మహిళగా మరి మొట్టమొదటిసారిగా భారతదేశంలో దళిత మహిళా ముఖ్యమంత్రిగా మరి ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి చరిత్ర మరి మాయావతి మేడం గారికి ఉన్నది। అదే రకంగా ఆమె ముఖ్యమంత్రి హయాంలో అనేకమైనటువంటి సంస్కరణలు కూడా మరి ఆ రాష్ట్రంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె చేయడం జరిగింది। అందులో ముఖ్యంగా ఏదైతే ఇవాళ తెలంగాణలో మోసపూరితమైన వాగ్దానాలు చేసినటువంటి కేసీఆర్ మరి దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికొక ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, మరి అలాంటి ఏవి కూడా ఇక్కడ నెరవేర్చినటువంటి చాతగా నోటి దద్దమైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడే 2007లో అధికారంలోకి వచ్చిన తర్వాత బైంది మాయావతి గారు అక్కడ మరి భూమి లేని నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3 ఎకరాల భూమిని ఇస్తూ మరి 27 లక్షల ఎకరాల భూ పంపిణీ మరి భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి ఒక భూ పంపిణీ అక్కడ ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు చేయడం జరిగింది। అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కావనివ్వండి, అదే రకంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి ఏదైతే ఇస్తుందో ఇక్కడ మరి అప్పుడే ఆ రోజుల్లోనే అక్కడ కళ్యాణ లక్ష్మి పేరట అదే రకంగా మరి జిల్లాల పేరును మరి మహనీయులైనటువంటి జ్యోతిరావు పూలి అంబేద్కర్ మరి ఛత్రపతి సాహురాజు వారు పేర్ల మీద 23 జిల్లాలను కూడా అక్కడ మరి ఎన్నుకొని మరి మన మహనీయుల యొక్క పేరు పెట్టి అనేక సంస్కరణలు చేస్తూ మరి విద్యాపరంగా కావచ్చు మరి వైద్యపరంగా కావచ్చు అన్ని రకాలుగా మరి పేదవాడు మరి ఆకలితో ఉండకుండా ప్రతి ఒక్క కార్యక్రమం ముందుండి నడిపించినటువంటి ఘన చరిత్ర మరి మాయావతి గారికి ఉన్నది। మరి అలాంటి స్ఫూర్తితోనే మరి ఈరోజు తెలంగాణలో ఏదైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మరి గత అధ్యక్షునిగా అయినప్పటి నుండి మరి దీంట్లో చేరినప్పటి నుంచి అనేకమైనటువంటి తెలంగాణ గడప గడపకు బహుజన్ సమాజ్ పార్టీని తీసుకెళ్తూ రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మరి బహింది ఏదైతే నెక్స్ట్ బర్త్డే వరకు మరి ఖచ్చితంగా 2004లో మరి మళ్ళీ బర్త్డే వరకు ఖచ్చితంగా ఇక్కడ కూడా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ప్రగతి భవన్లో నీలి జెండాను ఎగురవేస్తాం। అదే రకంగా ఖచ్చితంగా భావి భారత ప్రధానని ఇప్పటి నుంచే మరి మేడం గారిని మరి ముందుకు తీసుకెళ్తూ ఆమె ప్రధాన వరకు కూడా నిరంతరము శ్రమించకుండా ఎత్తిన జెండాను కూడా దించకుండా మరి ఇక్కడ ప్రతి కార్యకర్త మరి పార్లమెంట్లో కూడా ఇక్కడ ఎంపీలను ఇక్కడ బహిందీకి గిఫ్ట్ వేసి కూడా రానున్న కాలంలో ప్రధానిగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। జై భీం, జై భారత్।